పోసే మాకు పోసే ఓకే పోసే సార్ అది చూడండి ఆనందరావు జీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని అలాగే కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఈరోజు సీఎం గారు ఇచ్చినటువంటి పిఆర్సీ ఏదైతే ఉందో అది మెజార్టీ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేకూర్చే విధంగా ఉంది. ఈరోజు ఒక పక్క రాష్ట్రం మొత్తం ఆర్థిక దిగ్బంధనంలో ఉన్నప్పటికి కూడా ఇటువంటి పిఆర్సీని ఇవ్వడం అన్నది చాలా సాహసోపేత నిర్ణయం అని చెప్పేసి కార్మికులు ఉద్యోగులందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో లేనటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9,000 రూపాయలు పెంచడం అన్నది జరిగింది. అదే రకంగా గతంలో 1,000 రూపాయలు పెంచుకోవడం కోసం అని చెప్పేసి 16 రోజులు సమ్మె చేసినా సరే మమ్మల్ని పట్టించుకోకుండా రోడ్డును పడేసినటువంటి యనమల రామకృష్ణ కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ మమ్మల్ని తోలనాడినటువంటి పరిస్థితులు మీకు మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏ రకంగా అడుగుతారు, మీకు అడిగే హక్కు లేదని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు కార్మికుల జీతభత్యాలు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున పెరిగితే ఏం పెరగలేదని చెప్పేసి దుష్ప్రచారం చేయడం అన్నది సరైనది కాదు. అదే రకంగా ఈరోజు నిరుద్యోగులకి 130,000 మందికి వార్డు సచివాలయ ఉద్యోగాలను కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా వార్డు వాలంటీర్లుగా వార్డులో వాలంటీర్లుగా 400,000 మంది పైచీలకు వాలంటీర్లని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈయన జగన్ గారు గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్స్ కానీ ఆశా వర్కర్లకు కానీ అదే రకంగా డ్వాక్రా మహిళలకు కానీ ఇంత అనేక మందికి ప్రతి ఒక్కరికి జీతాలు 10,000 నుంచి 18,000 వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన సమానంగా అన్ని వర్గాలకి న్యాయం చేయాలని చెప్పేసి సమన్యాయం చేయాలని చెప్పేసి ఆలోచనతో ఆయన ముందుకెళ్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు పిఆర్సీ కమిటీలో ఉంటూ పిఆర్సీ కమిటీలో ఆమోదం తెలిపి బయటకు వచ్చి మీకు మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గం అనేటువంటి చర్య. ఇది వాళ్ళ ఒక హిడెన్ ఎజెండాతో ఈరోజు ప్రతిపక్షాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఉచ్చులో పడి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇటువంటి కుయ్యక్తుల్ని కార్మికవర్గం కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళని తోలనాడి ముందుకు రానివ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులు ఎవరు కూడా వాళ్ళ ముందుకి వెళ్ళే పరిస్థితి లేక కొంతమందిని తీసుకొచ్చి ఎవరు ధర్నాలని చెప్పేసి ఎరావు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళని కార్మికవర్గం నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకులు అత్యధిక భాగం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగులకే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 120,000 కోట్ల బడ్జెట్ అయితే అందులో 75 కోట్లు ఉద్యోగస్తులకి అయితే మిగతా ప్రజానీకాన్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. కనుక ఈ క్లిష్ట పరిస్థితిలో ఈ రకంగా ఇవ్వడం అనేది చాలా హర్షణీయమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను పారిశుద్ధ్య కార్యక్రమంలో పారిశుద్ధ్యలో పనిచేస్తున్నాను. నా పేరు వరలక్ష్మి, 52వ వార్డు నుంచి పనిచేస్తున్నాను. ఏలో కూడా మమ్మల్ని ఇప్పటికి వచ్చి గుర్తించలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ మమ్మల్ని గుర్తించి 9,000 జీతం మమ్మల్ని పెంచవలసి వచ్చింది. ప్రతి నెల 1వ తారీఖున జీతం పడిపోతుంది. చాలా ఆనందిస్తున్నాం మేము. 9,000 జీతం పెంచారు, చాలా ఆనందిస్తున్నాం. మేము ధర్నాలు ఎన్నో చేసాం, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరూ గుర్తించలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ చాలా ఆనందంగా ఉన్నాం. నా పేరు ఆర్ సత్యం, జిఎంసీ కాండర్ వర్క్స్ ల్యాబ్ యూనిట్ జనరల్ సెక్రటరీని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లోనే పారిశుద్ధ్య కార్మికులకు అడగకున్న 6,000 రూపాయలు ఎల్తాలని పెంచారు. అలాగే ఈరోజు జీవోలు కూడా మరొక 3,000 పెంచేసి ఈ 2.5 సంవత్సరాల కాలంలో పారిశుద్ధ్య కార్మికులకి 9,000 రూపాయలు జీతం పెంచిన ఘనత అయింది అని. అలాగే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పాదయాత్రలో మేము వినిపించుకున్నాము. రాష్ట్రంలో ఉన్న అందరూ కార్మికులు వినిపించుకుందామంటే ఆయన ఆప్కో విధానాన్ని పెట్టారు. ఆప్కో విధానం పెట్టడం వల్ల ప్రతి ఒక్క కార్మికు ఒక సింగిల్ రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా 1వ తేదీని రెగ్యులర్ ఎంప్లాయీతో వాళ్ళతో సమానంగా 1వ తేదీ జీతం పడుతుంది. అలాగే పిఎఫ్ఈఎస్సీ కూడా
టైంకి కట్ అవుతుంది. అందుకు మా కాంట్రాక్ట్ వర్క్స్ తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో లేదు 11 పీఆర్సీ అవుట్సోర్స్ కార్మికులకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒకేసారి పీఆర్సీ జీవో ఇవ్వడం చరిత్రలో నిలిగిపోతుంది. ఈ జీవో నెంబర్ శివన్ ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు అవ్వండి, పారిశుద్ధ్య కార్మికులు అవ్వండి, డేటా ఎంట్రీ వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు సమానంగా 23% ఫిట్మెంట్తో సమానంగా మాకు కూడా 15,000 రూపాయలు జీతం, 15,000 రూపాయలు జీతం, 21,000 రూపాయలు జీతం పెంచినందుకు సీఎం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఈశ్వరరావు, 76వ వార్డు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను. అలాగే కనీ విని ఎరగని సీఎం ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎప్పుడు కూడా లేనట్టుగా మాకు జీతబత్యాలు అయితే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా సరే 3 నెలలు 4 నెలలు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు కరోనా వచ్చినప్పుడు కూడా ఆర్థికంగా ఉన్నప్పటికీ మాకు ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాకు జీతం అనేది వేయడం జరుగుతుంది. అలాగే జగన్ 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 జగన